నీలం సాహ్ని గారు వచ్చిన తర్వాత ఇంకా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి. ఇంక ఎన్నికల్లో పోటీ చేసే ఉపయోగం ఏముంది? ఆడలేక మధ్యలో ఓడంటారు కదా. అంజాల్లో నువ్వు గెలిచావంటే కాకినాడలో నువ్వు గెలిచావంటే రీజన్ ఏంటి? అదే వైసీపీ కార్డు వదిలేసిపోలేదుగా. అంటే కామన్గా ఎన్నికలైనా జరుగుతూ ఉంటాయి. ఇలాగ కార్డు వదిలేసేవాడు అవతలడు కమ్ముడు పోయేవాడు భయపడేవాడు నీ ఎందుకు నాయకుడు? అప్పుడు పార్టీ బతుకుద్దని ఆశనం అవుతా లేము అని చెప్పి వీళ్ళకి కూడా అర్థమైపోయే డ్రాప్ అవుతున్నారు. వీళ్ళ భయం ఏంటంటే ఇక్కడ ఓడిపోతే గనక రేపు తిరుపతి మీద పడుద్దేమో, బాయ్కాట్ చేస్తే ప్రజలు హింసిస్తున్నారు కాబట్టి అని సింపతి వస్తుందేమో అనుకుంటున్నారు. ఈ సమయంలో ఫస్ట్ అసలు నోటిఫికేషన్ ఇవ్వడం సరైందేనా? ప్రభుత్వం ఆ విషయంలో కరెక్ట్గా చేసింది. ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుంది అనుకోవాలి ఎన్నికల విషయంలో? దక్షిణాది రాష్ట్రాలని ఈ ధన ప్రభావం విపరీతం ఉంది. ఆ ధన ప్రభావం నుంచి బయటపడడానికి వీళ్ళందరూ కూడా దాన్ని హర్షించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించాలి అనే నిర్ణయం తీసుకోవడం అనేది సరైందేనా? ఎలక్షన్లలో కార్డు వదిలేయడం అంటే మన గుండెకాయ తీసి మనం పక్కన పెట్టినట్టు. పోనీలు కానీ అభ్యర్థులు కరువా లేరా? జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోడు కదా. రేపు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వెనకాల ఆయనే కదా ఉండేది. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? అప్పుడు కూడా బైకట్ చేస్తావా? శాసనసభ ఎన్నికల్ని పార్లమెంట్ ఎన్నికలు బైకట్ చేస్తావా? ఎలా చేస్తా? నెక్స్ట్ ట్రిప్ పార్టీలో ఉండాలనుకునే వాళ్ళందరూ వాళ్ళ వెనకాల తిరగండి. డబ్బులేం మంచదు, దండం పెడదాం, కలవండి తిరగండి. కానీ క్యాడర్ని కాదని చంద్రబాబు గారు అంత సాహసం చేయగలరా? ఇవన్నీ వినడానికి గొప్పగా ఉంటాయి. మర్డర్లు చేసుకుని బాంబులు వేసుకున్నప్పుడే నిలబడ్డ క్యాడర్. ఆఫ్టర్ ఆల్ ఇదెంత ఇళ్ళు బాంబులు వేసిన వాళ్ళే. ఆర్థికంగా ఎవరో ముందుకు రాకపోతే మీరు అన్నట్టు మినిమం ఎంతో కొంత ఖర్చు అయితే పెట్టాలి, లేనప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అందుకనేనా ఈ బహిష్కరణ నిర్ణయం? ప్రజాస్వామ్యంలో పోరాడేవాడి నాయకుడిగా చూస్తారు కానీ పారిపోయేవాడిని నాయకుడు అని. గతంలో ఎప్పుడైనా ఇలా ఎన్నికలు బహిష్కరించిన పార్టీలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఇది ఫస్ట్ టైం. జనసేన కూడా తెలుగుదేశం పార్టీ బాటలోనే నడుస్తుందా? ఈ ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా వ్యవస్థల గురించి గొప్పగా చెప్పేటువంటి వాళ్ళే, కానీ ఇద్దరు కూడా తమ చేతుల్లో వ్యవస్థలు ఉండాలనుకునే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళుతూ వెళుతూ ఒక బురద జల్లి వెళ్ళిపోయారా ప్రభుత్వం మీద? ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది చంద్రబాబు మీద కంప్లైంట్ కేసు పెట్టలేదే, కేంద్ర హోంశాఖకి ఏం లెటర్ రాయలేదే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమైనా లేఖ రాశాడు ఆయన? బాబు గారు స్వయంగా వెళ్ళి నీ సంగతి తేలుస్తానని చెప్పాడు లేదా ఆయన? ఆ రోజున నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు బచ్చేగాడివి, నువ్వు నా కింద పనిచేసినోడివి, మోడీ దగ్గర తొత్తులాంటివి నువ్వు, డైరెక్ట్గా ఓపెన్ సీక్రెట్ కదా. ఆ రోజున పరిషత్ ఎన్నికల్లో బీజేపీ జనసేనలకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందా? చెప్పడానికి నీతులు ఉంటాయి కానీ ప్రాక్టికల్గా లేదన్నటువంటి విషయం ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఎట్టకేలకు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది. 8వ తేదీన పోలింగు, 10వ తేదీన ఓట్ల లెక్కింపు, అవసరమైతే 9వ తేదీన రీపోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయాలు ఆల్రెడీ చేయడం మొదలు పెట్టేశాయి. ఎటు వెళ్ళబోతోంది పరిషత్ ఎన్నికలు, సజావుగా సాగే అవకాశం ఎంతవరకు ఉంది? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ నీలం సాహ్ని గారు రాగానే నోటిఫికేషన్ వచ్చేస్తుందని అనుకున్నారు. మొట్టమొదటిగా ఆమె చేసిన పని కూడా అదే, రీనోటిఫికేషన్ అనాలేమో దీన్ని ఒక రకంగా, మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. అంటే ఈ సమయంలో ఫస్ట్ అసలు నోటిఫికేషన్ ఇవ్వడం సరైందేనా, కరెక్టేనా? అంటే నోటిఫికేషన్ కంటిన్యూషన్ ఇచ్చే కంటిన్యూషన్, అంతకుమించి కొత్తగా రీనోటిఫికేషన్ కూడా ఏం లేదు, ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ ఇచ్చారు. వాస్తవంగా ఇప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు. అంటే కోవిడ్ రూల్స్ కానీ అయ్యి అసలు ఇంకా ఇప్పుడు లెక్క, మామూలు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కదా, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు దీని వరకు ఏమొస్తుంది, అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అనేది వరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి కానీ తగ్గే పరిస్థితి కనబట్టలేదు కదా. కాబట్టి ఇప్పుడు చేయడం తప్పలేదు. అయితే ఉన్న ఏకైక ఇష్యూ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మిస్ చేయడం. అందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది ఒక తప్పు, అయితే ఆయన పాత అధికార పార్టీ అంటే ఆయన నియమించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి లాయల్టీ ప్రదర్శించాడు ఆయన. ఇప్పుడు ఈవిడ నియమించినటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షానికి లాయల్టీ ఈవిడ ప్రదర్శిస్తుంది. అంటే చెప్పడానికి నీతులు ఉంటాయి కానీ ప్రాక్టికల్గా లేదన్నటువంటి విషయం ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. తెలుగుదేశం మనిషి ఇలాగ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది, మనం అప్పుడు ఇంకొంచెం నిబద్ధతతో ఉండాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి ఏకగ్రీవాల ఇష్యూ పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి. కానీ మిగతా ప్రాసెస్ ఏంటి, 1 మంత్ టోటల్ షెడ్యూల్, 1 మంత్, 1 మంత్ గ్యాప్ అనేది కాదు అక్కడ, టోటల్ షెడ్యూలింగ్ 1 మంత్ చేసుకోమని. అంటే ఏంటి, ఇప్పుడు 8 రోజులు టోటల్గా వీళ్ళు, 10వ తారీఖుకి ఎన్నికలు కదా, 1వ తారీఖుని ఇచ్చారు, 10వ తారీఖు కౌంటింగ్ అయిపోతుంది.
అంటే 10 రోజులు ప్రాసెస్. అప్పుడు ఏం చేయాలా, 20వ తారీఖు నుంచి 30 దాకా పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే షెడ్యూల్ ఇప్పుడు అనౌన్స్ చేసేసి 20 రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉంటుంది, నెక్స్ట్ 20వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తాం, 28న ఇట్లాగ ఎన్నికలు ఉంటాయి, 29న పోలింగ్ ఉంటుంది, ఏమన్నా ఉంటే 30న కౌంటింగ్. అంటే ఎంత మర్యాదగా ఉంటుంది, అది డిగ్నిటీ, హుందాతనం పాటించడం అంటే అది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాం, పాత వాళ్ళకి మంతే మళ్ళీ తప్పుడు పని చేయలేదు, మేము బాధ్యతగా ఉన్నామని చెప్పాలి. వాళ్ళు అహంకారంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయించారని చెప్పినప్పుడు నువ్వు అదే చేసావు కదా, ఇంకా నీకు వాళ్ళకి తేడా ఏముంది? అదేమంటే అబ్బాయి ఇది మాకు సంబంధం లేదండి ఎన్నికలుగా, అంతకుముందుది నిమ్మగడ్డ నడిపించింది తెలుగుదేశం, ఏముంది ఇద్దరికి దొందు దొంది. అంటే ఈ ఎన్నికల కోసమే ఏదో నీలం సాహ్ని గారు నియమించినట్టు, ప్రీ ప్లాన్డ్గా ముందే అన్నే చెప్పే సీట్లో కూర్చోబెట్టినట్టు పరిస్థితి ఉంది అని. అట్లాగే ఇప్పుడు ఈ ఎన్నికల కోసమని కాదు, తమ మాట వినే వాళ్ళ కోసం పెట్టుకున్నారు అంతే. ఇదివరకటి ఆయన ఇంతకుముందు ఏదైనా సరే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సాధారణంగా అధికార పక్షాలకి అనుకూలంగా పనిచేస్తారు, ఆయన ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేశారు అంతే. అంతకుముందు ఆయన ఈ ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేసే అవకాశం ఉందా? చేశారు, ఆల్రెడీ బీజేపీ వేసింది, ఇంకో ముగ్గురు కూడా పిటిషన్లు వేశారు. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మళ్ళీ ఏమంటారు, ఇంతకుముందు నిమ్మగడ్డ దాంట్లో ఏమంది కోర్టు, ఎన్నికల కమిషనర్ ఫైనల్ డెసిషన్ అంట. ఇందులో వెరీ సింపుల్, అప్పుడు చెప్పింది ఏంటి, కోవిడ్ నిబంధనల కారణంగా చెప్పాం 1 మంత్ షెడ్యూల్. అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితేనే ఏమన్నా ఉంటుంది, అదైనా ఏముంటుంది. ఈ ఇప్పుడు ఇక్కడ ఎన్నికల ఇది చట్టం తెచ్చారు కదా, తక్కువ టైంలో ప్రాసెస్ అనేది, ఆ చట్టాన్ని ఎవరు కొట్టేయలేదుగా, ఆ చట్టాన్ని గతంలో ఎవరు ఛాలెంజ్ చేయలే, ఎన్నికల కమిషన్ ఛాలెంజ్ చేయాలి, ప్రతిపక్షాలు ఛాలెంజ్ చేయాలి. అప్పుడు ఎందుకు చేయలేదు, వాళ్ళకి భయం ఉంది, అంటే వాళ్ళకి ఒక మంచి అనుకున్నారు మనసులో ఏంటి, నెలల తరబడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి నెల అనుకోండి, వీళ్ళ ఖర్చు ఎంత అవుతుంది, ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ వార్డు మెంబరు అట్లాగే దీనిదైనా సరే ఎంత ఖర్చు అవుతుంది, నెల రోజులు పక్కన తిరిగే వాళ్ళు ఒక 100 మందిని వేసుకోవాలి, 100 × 1000 రూపాయలు వేసుకోవాలి, మందు ఫుడ్డు గిడ్డు అక్కడ రోజుకి 1 లక్ష రూపాయలు అక్కడ వెళ్ళిపోద్ది, ఆ తర్వాత మిగతా వాళ్ళకి పెట్టడం, ఆ పార్టీ కార్యాలయాలు ఒక్కొక్క రోజుకి మినిమం 2000 నుంచి 5000 వాళ్ళ రోజున, ఒక మండలంలో అంటే ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని కార్యాలయాలు పెట్టుకోవాల్సిందే కదా, పెట్టుకోకపోతే వర్కౌట్ కాదు. కాబట్టి వీళ్ళకి మనసులో అయితే అది ఇష్టమే, కాకపోతే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి, అర్జెంటుగా పెట్టేశారన్నది, అదొకటి వీళ్ళకున్న కోపం. ఫైనాన్షియల్లో లేకపోతే వాళ్ళందరూ ఎప్పుడో ఛాలెంజ్ చేసుండేవాళ్ళు ఆ విధానం తప్పని. ఈవెన్ ప్రభుత్వం ఆ విషయంలో కరెక్ట్గా చేసింది, ఎందుకంటే భరించలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ చేసుకున్నాయి, ఇప్పుడు వైసీపీ చేసింది, తెలుగుదేశం చేసింది డబ్బు, డబ్బు అనేటువంటిది వాళ్ళ కాంగ్రెస్ అయినా ఇంతకుముందైనా డబ్బు, డబ్బులు ఇక్కడ చిన్న పార్టీలు కాబట్టి బీజేపీకి కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కాబట్టి ఇక్కడ. ఇంకోటి దక్షిణాది రాష్ట్రాలని ధన ప్రభావం విపరీతం ఉండేది, ఆ ధన ప్రభావం నుంచి బయటపడడానికి వీళ్ళందరూ కూడా దాన్ని హర్షించారు కాబట్టి ఇట్లా ఇమ్మీడియట్గా చేయడం ఇష్టం లేదు, అదొకటే ఆస్పెక్ట్ ఇక్కడ. ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుంది అనుకోవాలి ఎన్నికల విషయంలో, ఒకవేళ నిజంగా జిల్లాల విభజన జరిగి ఒకవేళ అప్పటి వరకు అంటే మనం బ్రేక్ వచ్చింది కాబట్టి సరిపోయింది, వీళ్ళకి ఇంకా జడ్పీటీసీలు పెరుగుండేవి కదా, ఎందుకు ఇంత? ప్రభుత్వానికి అట్లా చేయాలనే ఉద్దేశం ఏం లేదు, ఇది లేట్ చేయాలని. ఎందుకంటే జిల్లా పరిషత్తుల్లో వచ్చేటప్పటికి ఇది జరగకుండా జనగణన లేకుండా సాధ్యం కాదు, జనగణనకి వీళ్ళే అడ్డం పెట్టుకున్నారుగా, ఇది సిఐఏ కాన్సెప్ట్లో వాళ్ళు ఏ అడుగుతున్నారని ముస్లింలు ఫీల్ అయ్యారని వీళ్ళు ఫీల్ అయ్యి ఆపేశారు, దాంట్లో ఆగిపోయింది. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఫీల్ అవుతున్నారని వీళ్ళు ఆగిపోయి ఫీల్ పెట్టేసి ఆపేశారు, దానివల్ల వీళ్ళే ఆగారు. ఇప్పుడు రేపైనా ఏదైతే జనగణన తప్పదు, జనగణన అనేది తప్పదు, జనాభా లెక్కలు తీసుకోవడం అనేది. ఎవడో ఏదో ఊహించి భయపడ్డాడు కాబట్టి భయపెడుతున్నామంటే కుదరదు కదా, ఇప్పుడు ఆధార్లో ఏమిచ్చాం అదే అడుగుతున్నారు అక్కడ కూడా డీటెయిల్స్, దానికి వీళ్ళు వక్రీకరిస్తే ఆ వక్రీకరణకి ఇక్కడ ఏంటంటే ఈ బుజ్జగింపు రాజకీయం కదా, వీళ్ళు ఆపేసుకున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అది. జిల్లాల విభజన అది ఆల్రెడీ ఆ మక్క చెప్పేసింది, ఏది స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు చెప్పేసింది కాబట్టి అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎందుకు తొందరపడుతూ ఉన్నారంటే రేపు, ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ సరే, పంచాయతీల్లో వచ్చేటప్పటికి ప్రచారం పరంగా వీళ్ళకంటే వాళ్ళు డామినేట్ చేశారు తెలుగుదేశం కానీ జనసేన కానీ, ఎందుకంటే 40% మాకు వచ్చేసినాయి అవి ఒక్క సాక్షిలు వేసుకుని వీళ్ళు చెప్పుకున్నా వాళ్ళది పబ్లిసిటీ ఘనంగానే ఉంటుంది కదా. సరే జనసేన కూడా ఇప్పుడు వీళ్ళు భుజాన్ని మోస్తున్నారు కాబట్టి వీళ్ళ మీడియా అది అది జనసేన అయితే తొక్కేశారు ముందు, కానీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా గట్టిగా తగులుకోవడం మూలంగా వాళ్ళది ప్రచారంలోకి వచ్చింది అక్కడ ఆ యాంగిల్లో. బట్ ఫైనల్ అయిన తర్వాత తెలిసింది అది, కానీ ఆ మూమెంట్లో అయితే లేదు కదా,
ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హవా ఇమ్మీడియట్గా ఎన్నికలు జరగటం చకచక అయిపోవడం నడిచిపోయింది. ఇప్పుడు తిరుపతి ఎన్నికలు కాంపిటీషన్ స్ట్రాంగ్ అవుతుంది, గ్యాప్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏకగ్రీవాలే అక్కడ పల్లెల్లో గొడవ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా ఏంటి, వీళ్ళంతటి వీళ్ళందరూ అలవాటు చేసింది డబ్బులు 500, 1000, 2000 ఇట్లాగా. మొన్న ఎన్నికలప్పుడు ఏకగ్రీవాలు అయ్యేటప్పటికి ఏమైంది, ఇంకా ఎన్నికల్లో డబ్బులు ఇస్తాడు, అవతల ఉన్న నాయకుడికి ఇచ్చారు కానీ వీళ్ళకి ఇవ్వలేదుగా, పబ్లిక్కి నేరుగా డబ్బులు రాలా. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల పరిధిలోనే బోలెడన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసేసారు, వీళ్ళు చేసినటువంటిది. ఆ ఏకగ్రీవాల చోట్ల ఏం డబ్బులు రాలా. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా బోలెడన్ని ఏకగ్రీవాలు చేసేసారు, అక్కడ డబ్బులు రాలా పబ్లిక్కి. అది వ్యతిరేకత అవుతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్క పార్టీ వాళ్ళ లెక్క ఎట్లా ఉంటుందంటే పల్లెటూళ్ళల్లో, అంటే తీసుకోని వాళ్ళది వేరు వదిలేద్దాం, తీసుకునే చోట్ల అక్కడ ఉంటాయి, అక్కడ ఎక్కువగానే ఉన్నాయి, తీసుకునే వాళ్ళకి ఎలా లెక్కేసుకుంటారు, వీళ్ళు ఒక 500 వాళ్ళు ఒక 1000 వేసిన అధికార పార్టీ 1000 ఇళ్ళది ఒకటి వేసుకుని 1500 ఇంటికి 4 ఓట్లు అంటే 6000 వస్తాయి మినిమం. మ్యాక్సిమం ఎంత వస్తుంది, 10000 15000 వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏకగ్రీవాలతో ఆపేశారు. అది ఈ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టే పరిస్థితి ఉంది. అంటే ఈ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు చాలా వరకు అయిపోయాయి కదా, ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల్లో అయిపోయినాయి రిజల్ట్ మీద. దీంతో పాటు ఏమైంది, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు లేదా మున్సిపాలిటీ ఎన్నికలు అక్కడ కూడా బోలెడన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు. అవును, ఏకగ్రీవాలు అయితే డబ్బే ఉంటది, ఒప్పందాలు వాళ్ళకి వెళ్ళిపోయారు, ప్రజలకు వెళ్ళలేదు. అది గ్రౌండ్ లెవెల్లో ఉంటది కదా, దాన్ని వీళ్ళు గెలుకుతున్నారు, గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ నడుస్తుంది, అటు జనసేన బీజేపీ కానీ ఇటు పక్కన తెలుగుదేశం కానీ. అది గుర్తు చేస్తుంటే బుద్ధి చెప్పాలి ఇలాగ లేకపోతే అనే ఫీలింగ్ వస్తుంది, అంటే ఒక నెగిటివ్ టచ్ చేయడం బిగిన్ అయింది. అందులో దానికి టైం ఉంది, ఇంకా ఆ ఎలక్షన్ వచ్చే టైంకి ఇంకొక వేవ్ క్రియేట్ చేసి చూపించాలి ఇక్కడ అర్జెంటుగా. అయి గెలుపు ఎప్పుడు ఎలదేరా, తెలంగాణలో కనుక టీఆర్ఎస్ కంటిన్యూగా గెలుస్తూ వస్తూ ఎట్లయితే ఫీల్ అయిందో, అంటే పబ్లిక్ ఇక మనం వేసినా కూడా ఆడే గెలుస్తాడరా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, లేదా అక్కడ ఇంకొక పని కూడా చేశారు ఏంటది, గెలిచిన వాళ్ళని చేర్చుకోవడం. వీళ్ళు కూడా అదే చేశారుగా, నిన్న జడ్పీటీసీలు కృష్ణా జిల్లాలో ఇద్దరు జడ్పీటీసీని చేర్చుకోవడం అట్లాంటివి. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ జడ్పీ ఏది గెలిస్తే వీళ్ళే గెలుస్తారులే, ఇక అప్పుడు ఏంటి విరక్తుంటే ఓటేయరు, లేదంటే వీళ్ళు అలకేస్తారు. అంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం, అంటే ఆ టెంపో కంటిన్యూ చేయించడం. వీళ్ళు గెలుస్తారు అన్నప్పుడు వెళ్ళినప్పుడు పోలింగ్ బూత్లోకి వీళ్ళకేస్తే పోలా, ఎలాగాలి ఎలా గెలుస్తారు కదా మన ఓటు వీళ్ళకి వేసి చూద్దాం అనే ఫీలింగ్ని క్రియేట్ చేసే ప్రయత్నం అక్కడ చేశారన్నమాట. అది అందులో భాగమే ఇది అర్జెంటుగా పెట్టడానికి. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించాలి అని నిర్ణయం తీసుకోవడం అనేది సరైన నిర్ణయం, సరైనదేనా? అది చారిత్రక తప్పిదం అవుతుంది, ఆ పార్టీ జీవితంలో చేసిన పెద్ద తప్పిదం అవుతుంది. 2014 నుండి అది చేసుకొచ్చిన తప్పిదాలు, వరుస తప్పిదాలు దాని ఇవాల్టి పరిస్థితికి కారణం. అంటే పొలిటికల్ స్ట్రాటజీస్లో ధనవంతుల్ని మెయిన్ స్ట్రీమ్లో పెట్టడం, తర్వాత సరైనటువంటి పబ్లిక్లో పరిచయం పలుకుబడి ఉన్నటువంటి నేతలనేమో వాళ్ళకి అసిస్టెంట్లుగా పడేయటం, వాళ్ళని ఎమ్మెల్సీలు కానీ అట్లా మూలన కూర్చోబెట్టడం, క్రియాశీల పాత్ర అంతా ధనవంతులైనటువంటి నాయకులు రావడంతో ఒకటి వాళ్ళ మైనస్ ప్రారంభమైంది. దానికి తోడు కలుపుకుపోయే వాళ్ళని నమ్మిన వాళ్ళని ఎవరినైనా ముంచేస్తారు, లైక్ బీజేపీని తొక్కేశారు, జనసేనని తొక్కేశారు, కలిసి ఉండగానే తొక్కేయడం బిగిన్ చేశారు, విడిపోయాక శాంతం తొక్కే ప్రయత్నం చేశారు. అంటే ఇక వాళ్ళని ఎవరు నమ్మలేని పరిస్థితి క్రియేట్ చేశారు, డబ్బుతో కొనగలం అనేటువంటిది. రెండోది ఎథికల్ వాల్యూస్, ఇంతకుముందు ఏదైతే తప్పు అన్నారో అదే వాల్యూస్ని తామే తప్పు చేసి చూపించారు. లైక్ అంతకుముందు గెలిచినటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని కూడా కొనేసుకుని లేదా వాడేసుకుని వీళ్ళు జడ్పీలు ఎంపీటీసీలు ఎంపీపీలు స్వాధీనం చేసుకున్నారు అనేక చోట్ల. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం ఇంకా అంతకంటే పతాక స్థాయి పతనం అది. అంటే ఎథికల్ వాల్యూస్ అనే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశానికి కీ పాయింట్ ఉండేదో అయిపోయినాయి. అట్లాగే నాయక అధికారులను కొట్టిన వాళ్ళని అంతకుముందు శాంతి భద్రతలను కాపాడతారనేది వదిలేయటం, చివరిలో ఇంకోటి ఇటు కేంద్రంతో తగవలు పెట్టుకోవడం, కేంద్రంతో సంబంధాలు నిరుపుతూ డబ్బులు రాబట్టే లక్షణాలు ఉన్నటువంటి చంద్రబాబు అదే కేంద్రంతో తగవలు పెట్టుకోవడం సైద్ధాన్ని, ఇలాంటి వరుసనే ఫెయిల్యూర్స్. అవి సరిచేసుకోవడం మానేసి వ్యవస్థీకృతంగా ఇప్పుడు కొత్త తప్పు చేస్తున్నారు.
బాయ్కాట్ అనేటువంటి అది నాయకుల చేతకంతనం అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్లు అలాంటి స్వార్థపరులు నాయకులుగా ఉన్నారా అది ఆలోచించుకోవాలి. పార్టీ పోటీయే నీకు రెండు ఓట్లు రాని సిపిఐ సిపిఎం పోటీ చేస్తేగా బీజేపీ పోటీ చేస్తుందిగా. వాళ్ళకి 30 ఓట్లు 18 ఓట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ పోటీ చేస్తారు. పోటీ చేయడానికి డబ్బులు లేకపోతే నాకు బాగా గుర్తు ఒక ముసలమ్మని తీసుకొచ్చి ఆ నామినేషన్కి అయ్యేటువంటి ఖర్చు ఆవిడేంటి ఒక దాన్ని ఏమంటారు ఇస్తారు గుట్టి బ్రతికేది. ఇదివరకు విజయవాడ వన్ టౌన్లో ఆంజనేయ బాగ్ ఏరియాలో బీజేపీ పెట్టిన క్యాండిడేట్ ఇస్త్రలా ఇస్త్రాకులు కుట్టుకుని బ్రతికేటువంటి మనిషికి రోజుకి ఎంత ఖర్చు వస్తుంది నీకు 100 రూపాయలు వస్తుంది సార్ రోజుకి 500 ఇస్తాం మేము నువ్వు పోటీ చేయి. ఆవిడకి ఏం పోటీ చేయాలో కూడా తెలియదు. అసలు ఏ పోటీ అంటే తెలియదు పాపం. ఆవిడ తరపున ఆవిడ చేత నామినేషన్ వేయించి వెనకాల 20 మంది పిల్లలు ఒక్కొక్కళ్ళకి రోజుకి 10 రూపాయలు క్యాష్ వాళ్ళు చిన్న చిన్న జెండా పుచ్చుకుని తిరుగుతారు. ఈవిడ అలాగే తిరుగుతూ ఉండాలి అంతే. ఒక ఇద్దరు పెద్దోళ్ళు వాళ్ళిద్దరికి చిరొకరు 200 వీళ్ళందరికీ ఇది ఆ పార్టీ ఆ డివిజన్ కార్యాలయం వాళ్ళు ఆ ఖర్చు స్పెండ్ చేశారు. ఇట్లాగా పోటీ పెట్టారు. జోక్ ఏంటంటే 380 ఓట్లు వచ్చినాయి ఆంజనేయ బాబు ఏరియాలో. అంటే ఏంటి వాళ్ళ బలం ఎంతో తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా తమ పార్టీకి సింపతైజర్ అయినటువంటి వాళ్ళ ఓటు పోకూడదు అవతలకి. కొంత పోవచ్చునేమో కానీ అసలంటూ ఈ పార్టీ పోటీలో ఉంటే వీళ్ళ ఓటుని అవతలకి కన్వర్ట్ కాకుండా చూసుకోవాలి. కమ్యూనిస్టులు పోటీ చేసేది కూడా అందుకే గెలవనే గెలవకపోని మన ఓటు మనకెంత అనేది తెలుసుకోవాలి కదా. అందుకోసం పోటీ చేస్తారు వీళ్ళంతా. అలాంటిది వీళ్ళు పోటీ వదిలేయడం ఏంటి అది కూడా ప్రధాన ప్రతిపక్షం. ఇదేదో చోటా మోటా పార్టీ అభ్యర్థులు లోకల్ లీడర్ మనం వద్దంటున్నారు. ఎందుకంటున్నారు 3 కారణాలు. 1 డబ్బులు పెట్టలేరు. 2 ఈ పవర్తో తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కుదరక. మామూలుగా అయితే ఏం చేస్తాడు అవతలోడు నువ్వు డబ్బులు పంచుతుంటాడు పట్టుకుంటాడు. నీ చేత డబ్బులు పంచనీయడు లేదా మందు నేను సప్లై చేయనీయడు. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కదా వదిలేయి ఇంటింటికి వెళ్ళి దండం పెట్టు. దానికి ఏం చేయి లోకల్ లీడర్కి ఏంటి వీళ్ళకి ఆ బిల్లు లాగేసి ఉన్నాయి నరేగాలు నీరు చెట్టు ఇట్లాంటి ఆగి ఉన్నాయి. కాబట్టి అధికార పక్షం తరపున వీళ్ళు ఇక్కడ చంద్రబాబు గారి మీద ఒత్తిడి తెస్తాను మోసగడ్డాడు ఓ రకంగా. ఆ పనిని పరోక్షంగా అధికార పక్షం చేపిస్తోంది వీళ్ళని. అధికార పక్షం వాళ్ళ పాయింట్ ఎత్తి వీళ్ళు రుద్దుతున్నారు. వీళ్ళు అమ్ముడుపోయారు లేదంటే భయపడుతున్నారు. భయం లేదా అమ్ముడుపోవడం లేదా ఆర్థిక అవసరం. మనకెందుకు వచ్చింది కూడా మనం డబ్బులు తగలేయాలి. ఇప్పుడు పోటీకి పెడితే ఏం చేయాలా మన జేబులోంచి కొంత అయితే ఖర్చు పెట్టాలి కదా. ఎంత చీఫ్గా తీసేసినా ఈయన తిరగడానికి 10 లక్షలు అయితే ఖర్చు అవుతాయి కదా. వెనకాల 10 మంది నేనే వేసుకెళ్ళి తిరగాల్సిందే కదా. ఎందుకు వచ్చింది సంతానం అనుకుంటున్నారు. వీళ్ళు ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు. అందుకోసం వద్దంటున్నారు. అది చే అప్పుడు ఏం చేయాలి చంద్రబాబు గారు ఓకే ఎవరెవరైతే వద్దంటున్నారో వాళ్ళందరూ పక్కన నుంచోండి. ఆ ఏరియాల్లో కొత్తగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వర్గాలను తీసుకురా నాయకులుగా పెట్టి లేదా కొత్త కుర్రాళ్ళని పిలువు. పిలిపిస్తే ఎందుకు రారండి వాళ్ళ కాంపిటీషన్ పెడదాను రండి అంటే కొత్త యంగ్స్టర్స్ని తెచ్చిపెట్టేయండి అక్కడ తెలుగుదేశం టికెటే ఇవ్వండి ఇచ్చి మీరు అందరు తిరగండి అయ్యానండి. యూత్లో కుర్రోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వైసీపీలో పోటీ చేయలేరు. జనసేనలోకి వచ్చేటప్పుడు అటు సపరేట్గా ఉన్నారు బీజేపీ సపరేట్గా ఉన్నారు. ఇంకా ఒక టెంపో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇది మెయిన్ సింబల్ సైకిల్ అంటే ఆషామాషేం కాదు కదా. దెన్ లైన్లోకి వదిలేయి రాని. ఇప్పుడు వీళ్ళు అస్సలు ఏ పోటీ చేయకపోవడం కంటే 100 రాని 500 రాని లోకల్ లీడర్లందరూ చెప్పు నెక్స్ట్ ట్రిప్ పార్టీలో ఉండాలనుకునే వాళ్ళందరూ వాళ్ళ వెనకాల తిరగండి. డబ్బులేం మంచదు దండం పెడదాం కలవండి తిరగండి. అవసరమైతే ఆ పైన 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుద్దు నువ్వు పెట్టుకో చెయ్యండి. పోటీ నుంచి తప్పుకోవడము అంటే నెక్స్ట్ టోటల్ పాలిటిక్స్లోనే ఒక పెద్ద ఫైన్ దెబ్బ అవుతుంది. కానీ క్యాడర్ని కాదని చంద్రబాబు గారు అంత సాహసం చేయగలరు. ఎంతమంది క్యాడరు వీళ్ళెవరు నాయకులు అనేటువంటి వాళ్ళు ఒక సెక్షన్ క్యాడర్ వేరు కదా. ఏ కార్యకర్త అయినా పోటీ చేయొద్దు అంటాడా. అదేమంటే ఇది హింస దుర్మార్గం దుష్టత్వం ఇవన్నీ వినడానికి గొప్పగా ఉంటాయి.
మర్డర్లు చేసుకుని బాంబులు వేసుకున్నప్పుడే నిలబడ్డ క్యాడర్. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఇళ్ళు బాంబులు వేసిన వాళ్ళే ఒకప్పుడు. ఇళ్ళు మర్డర్లు చేసి అంటే ఎలాగ గెలవలేము, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనే ఒక ఆలోచనకి టీడీపీ నాయకులు వచ్చేసారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థం. అటువంటిప్పుడు ఇంకా ఆర్థికంగా ఎవరో ముందుకు రాకపోతే మీరు అన్నట్టు మినిమం ఎంతో కొంత ఖర్చు అయితే పెట్టాలి, లేనప్పుడు ఎలా సాధ్యం అవుతుంది, అందుకనేనా ఈ బహిష్కరణ నిర్ణయం? అప్పుడే నేను అంటుంది కొత్త నాయకత్వం అనేదే. ఇలాగ కాడి వదిలేసేవాడు, అవతలోడు కమ్ముడు పోయేవాడు, భయపడేవాడు నీ ఎందుకు నాయకుడు? అప్పుడు పార్టీ బతుకుద్దా నాశనం అవుద్దా? వీళ్ళే నాశనం చేస్తున్నారు పార్టీని. నాయకుడు కాదు కదా అక్కడ, అసలు నాయకుడు నువ్వు. అట్ట కాడి వదిలేసే వాళ్ళని పెట్టుకుంటే రేపు పొద్దున ఏమవుతుంది? రేపు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోడు కదా, రేపు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వెనకాల ఆయనే కదా ఉండేది, ఏం చేస్తావు అప్పుడు నువ్వు? అప్పుడు కూడా బైకట్ చేస్తావా శాసనసభ ఎన్నికల్ని, పార్లమెంట్ ఎన్నికలు బైకట్ చేస్తావా? ఎలా చేస్తా? కరెక్ట్ కాదు కదా అది. బైకట్ ఎట్లా చెప్పడు ఆ లెక్కనైతే? ఎక్కడ ఎందుకు తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ ఓడిపోయింది, వాళ్ళు ఏమైనా బైకట్ చేశారా? చేస్తే మన గెలిచేవాళ్ళ దుబ్బాకలు, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళ, ఏది ఇక్కడికంటే దారుణం కదా అక్కడ. హెచ్ఎంసీ ఎన్నికలు ఏమైంది? ఇలాంటి ఏకగ్రీవాలకే లేదా ఇలాంటి అదే విరక్తి పుట్టింది అక్కడ. ఆ విరక్తిలో నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనే పార్లమెంటు స్థానాలు గెలవటం కానీ, టఫ్ ఫైట్ రావడం కానీ, జిహెచ్ఎంసీ కానీ ఇవన్నీ. మొన్న ఎమ్మెల్సీలో చివరికి మళ్ళీ అప్పటి 2014 తర్వాత ఫామ్ హౌస్లో కూర్చుని పై పైన వ్యవహారాలు చూసుకుంటూ హరీష్ రావుకో కేటీఆర్కో వదిలేసిన కేసీఆర్ స్వయంగా దిగాల్సి వచ్చి ఇప్పుడు తనే స్ట్రాటజీలు పొందుతున్నాడు నాగార్జునసాగర్తో సహా. అంటే ఏంటి, ప్రజలు దించారు మనిషిని. అది ప్రజలు అలాగ చూస్తారు. ఎప్పుడూ ఒక ఆధిపత్య అహంకార ధోరణిని ప్రజలు అంగీకరించరు, అది ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా. అది వాళ్ళని ఎడ్యుకేట్ చేసే బాధ్యత నీది. ఒక రఘునందన్తో పోల్చుకుంటే టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది ఎంత అక్కడ? రఘునందన్ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? ఎట్ట గెలిచాడు? జిహెచ్ఎంసీలో అధికార పక్షం కంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? బీజేపీ వాళ్ళ దగ్గర లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రరావుకి నన్ను అవతల ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్కి వాణిగారికి తేడా ఎంత ఉంది ఫైనాన్షియల్గా? అంటే టీఆర్ఎస్ అక్కడ డైరెక్ట్గా దిగింది కదా రంగంలోకి. బట్ ఎట్లాగొచ్చింది టఫ్ ఫైట్ అక్కడ? అది ఎందుకు వచ్చింది? నువ్వు ఇచ్చావు కాబట్టి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పోరాడేవాడిని నాయకుడిగా చూస్తారు, కానీ పారిపోయేవాడిని నాయకుడు అనరు. కర్ర తీసుకుని వస్తే నువ్వు కత్తి పట్టుకెళ్ళి, వాడు కత్తి పట్టుకొస్తే నువ్వు బాంబు పట్టుకెళ్ళి, అంటే అలా గొడవలు చేయమని కాదు. లీడర్ అనేవాడు ఇవాళ పారిపోతే రేపు పొద్దున రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉంటారు ఇంకో 3 ఏళ్ళు. అప్పుడు ఎట్లాంటి వాడిని ఎన్నుకుంటే ఆ ఊరికి ఏం పని జరుగుతుంది? ప్రధానికి భయపడిపోతాడు కదా, ఆ మాట వస్తుంది కదా. రేపు అసెంబ్లీలోనే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి పార్లమెంటుదే ఉంది, ఇంకెందుకు ఎన్నుకోవాలి అప్పుడు? అప్పుడు నువ్వు ఊరికినే వణికిపోతావు, రేపు దాని మీద ఇంపాక్ట్ పడదా అప్పుడు? ఎందుకంటే ఇక్కడ కాడి వదిలేసినోడు రేపు అక్కడే ఉంది, ఏం సాధిస్తాను? అంటే వాస్తవానికి ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు ఏదో ఒక సాంప్రదాయంగా మేము ఎన్నికల్లో పోటీ చేయం, మేము డ్రాప్ అవుతాం, ఏకపక్షంగా వాళ్ళని గెలిపిస్తాం, ఇటువంటి ఒప్పందాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి రాజకీయంగా. గతంలో ఎప్పుడైనా ఇలా ఎన్నికలు బహిష్కరించిన పార్టీలు ఉన్నాయా, ఇటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా? ఏం లేవు. మావోయిస్టులు బహిష్కరిస్తుండేవాళ్ళు, అంటే వాళ్ళు ఎట్టగూ పోటీ చేయరు కాబట్టి వాళ్ళు. మీరందరూ బహిష్కరించండి. ఏ ఎన్నికలైనా ఇలా బహిష్కరించే నిర్ణయం పార్టీలు తీసుకున్న సందర్భం? ఒక తమిళనాడులో మాత్రం జరుగుతుంటుంది అప్పుడప్పుడు. జయలలిత గతంలో కరుణానిధి వాళ్ళు కంటిన్యూగా పవర్లో ఉన్న టైంలో ఈ తట్టుకోలేక గ్రౌండ్ లెవెల్లో వదిలేసింది ఉంది. అక్కడంతా అరాచకమే కదా, ఇప్పుడంటే కొంత దారిలో ఉంది కానీ అప్పుడు కరుణానిధి వాళ్ళు ఉంటే ఏఐడిఎంకే వాళ్ళని బతకనీయరు, జయలలిత వచ్చిందంటే డిఎంకే వాళ్ళని బతకనీయదు లోకల్ ఎలక్షన్స్లో. అది అందుకని చెప్పేసి మన వాళ్ళని దెబ్బతింటే వాళ్ళు ప్రాణాలు పోతాయి ఇవన్నీ ఎందుకులే మనకని చెప్పేసి ఎన్నికలు బాయ్కట్ అని పిలిపించింది తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఇది ఫస్ట్ టైం. కానీ ఈ డెసిషన్ తీసుకోవడం దీనివల్ల భవిష్యత్తులో ఏమన్నా కలిసి వచ్చేది ఉందా తెలుగుదేశం పార్టీకి? అంటే ప్రజలు ఏమన్నా సింపతి పెరిగి ఎలాగ ఎన్నికల్లో దిగినా మీకు గెలవం, ఇంకా ఆల్రెడీ చెప్తున్నారు కదా నీలం సాహ్ని గారు వచ్చిన తర్వాత ఇంకా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి, ఇంక ఎన్నికల్లో పోటీ చేసే ఉపయోగం ఏముంది? అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నియమించామని ఎన్నికలు పెట్టమంటే బాధ్యం అదే మళ్ళీ పోయి నియమించి. ఇప్పుడు నీలం సాహ్ని అయినా నిమ్మగడ్డ అయినా కమిషనర్లే. ఇప్పుడు ఇంతకుముందు మరి ఆ లెక్కన అయితే ఇంతకుముందు జరిగిన ఎన్నికలన్నీ ఆయన నీకు ఫేవర్గా చేసి పెట్టినట్ట, మరి రిజల్ట్ రావాలిగా. బేసిక్గా అది ఆడలేక మధ్యలో ఓడంటారు కదా, ఎవరో లే ఆవిడొచ్చి ఓటే పెద్ద ఏంటి పోలింగ్ ఏమన్నా? ఎప్పుడు అధికారుల చేతకానితనం ఉంటుందంటే
జనం పోలింగ్ బూతుల్లోకి రాలేనప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అయిపోయినప్పుడు బాగా మూడోది వచ్చేటప్పటికి ఆ పోలింగ్ దగ్గర రిగ్గింగ్లు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడాలు కత్తులతో దాడులో బాంబులతో దాడులో చేస్తే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఈ అట్లాంటిది ఏం లేవు ఇవి ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా చాలా చెదురు మొదురు సంఘటనలు అంటాం మనం అంటే కామన్గా ఎన్నికల్లోనే జరుగుతూ ఉంటాయి ఇది అసలు ఇది కౌంటే కాదు మామూలు ఎన్నికలతో కంపేర్ చేస్తే ఇక్కడ ఓన్లీ జరుగుతున్నదల్లా ఏంటంటే నీకు ఓటేసే మనుషులు తగ్గారు దానికి రీజన్ ఏంటంటే అది పవర్లో ఉంది మొన్న ఈ మధ్యనే వచ్చింది మధ్యలో కోవిడ్తో ఒక ఏడాది పని జరగల పని జరగనప్పుడు కూడా సంక్షేమం ఇచ్చింది సంక్షేమం రైటా రాగానే డిబేట్కి పో నువ్వు ఇప్పటికిప్పుడైతే మార్చలేవు కదా నువ్వు ఇంకోటి ఇంకో మూడేళ్ళు పవర్ ఉంటుంది ఆ ఇది కూడా ఉంటుంది అవన్నీ దాన్ని ఇప్పుడు నంద్యాలలో నువ్వు గెలిచావంటే కాకినాడలో నువ్వు గెలిచావంటే రీజన్ ఏంటి అదే వైసీపీ కాడ వదిలేసి పోలేదుగా చేసిందిగా కంటెస్ట్ చేసిందిగా ఎందుకు అప్పుడే ఆ రోజున పారిపోయి ఉంటే అయిపోయి ఉండేదిగా వైసీపీ పరిస్థితి కూడా అప్పుడు ఇంకొకళ్ళు దిగాల్సి వచ్చేది కాబట్టి ఎలక్షన్లలో కాడ వదిలేయడం అంటే మన గుండెకాయ తీసి మనం పక్కన పెట్టినట్టు అంటే ప్రస్తుతానికి నేనైతే చంద్రబాబు గారు మాత్రం అట్లా నిర్ణయం తీసుకోరేమో అనుకుంటున్నా అంటే ఆయనకి ఇచ్చారు కదా వీళ్ళందరూ కలిసి వాళ్ళు వద్దని చెప్పేసేసి ఆయన లేదు లేదు మనం పోరాడాల్సిందే కార్యకర్తల ఫీడ్బ్యాక్ అనేనో ఏదన్నా చెప్పి ఆపాలి అలా కాకుండా ఆయన కూడా బహిష్కరణ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది చారిత్రక తప్పు ఎందుకంటే మొన్న ఎలక్షన్లోనే ఎవరూ భయపడద్దు ముందుకు రండి స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనండి అభ్యర్థులకి వీళ్ళు 1 లక్ష 2 లక్షలు కూడా అనౌన్స్ కూడా చేశారు వచ్చి మీరు నామినేషన్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తామని అంతలా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంతలా ఎందుకు వెనకబడిపోతుంది అనేది కూడా ఒక భయం ఒక్కటేనా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఒక్కటేనా లేదంటే ఇంకా గెలవలేము అని చెప్పి వీళ్ళకి కూడా అర్థమైపోయే డ్రాప్ అవుతున్నారు మూడు ఫ్యాక్టర్స్ మూడు కలిపితే వచ్చినటువంటిది ఒకటేంటంటే వీళ్ళ భయం ఏంటంటే ఇక్కడ ఓడిపోతే కనుక రేపు తిరుపతి మీద పడుద్దేమో బాయ్కాట్ చేస్తే ప్రజలు హింసిస్తున్నారు కాబట్టి అని సింపతి వస్తుందేమో అనుకుంటున్నారు పారిపోయే వాడి పట్ల సింపతి ఉంటుందని నేను అనుకోను అంటే వీళ్ళది ఏదో ఒక పాజిటివ్ ఆలోచన లేకుండా ఇంత డిసిషన్ తీసుకోరు కదా ఏంటి వీళ్ళు ఆలోచిస్తున్న ఆ పాజిటివిటీ అనేది దగ్గర ఆలోచన లేదు అలాగంటే మంచి అద్భుతమైన వ్యూహచిత్రత ఉంటే పిచ్చిగా భారతీయ జనతా పార్టీ జనసేన వదులుకునే వాళ్ళే కాదు అంటే బహిష్కరణ అనేది నష్టం తెచ్చి పెడుతుందంటే అంత సాహసం చేస్తారా చంద్రబాబు గారు ఏదో ఏదో కలిసి వచ్చి ఏదో కలిసి వచ్చే అంశం లేకపోతేనే ఎంత డేర్ చేస్తారా తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు అనుకోరు మా నిర్ణయం చాలా గొప్పది అనుకుంటారు ఆ గొప్పతనమేలో ఉన్నటువంటి లోపమే కనబడుతుంది ఇక్కడ ఏదో అద్భుతం సాధించడానికి కాదు అవతలోడు చెయ్యలేక తన జేబులో నుంచి డబ్బులు తీయలేక చెప్తున్నటువంటి మాట తను కొట్లాడే ధైర్యం చేయలేక అంటే ఓట్లు తెచ్చిపెట్టి గెలిపించలేడు తను ఎందుకు గెలిపించలేడంటే నువ్వు ఎంత తిట్టినా సంక్షేమ పథకాల ఫలితాల ఇంపాక్ట్ ఉంది పబ్లిక్లో నువ్వు ఎంత తిట్టినా కూడా నువ్వు అవన్నీ చెప్తనొచ్చు ఏమైనా అనొచ్చును కానీ పబ్లిక్ అట్లా ఫీల్ కావట్లా ఆ ఫీల్ కానివ్వండి అర్జెంటుగా ఇటు పక్కకు ఓటు తేవాలంటే నువ్వు 10,000 ఇచ్చినా గెలవలేడు అక్కడ కాబట్టి అంత డబ్బులు పెట్టలేరు అందుకని వాళ్ళు కాడు వదిలేస్తున్నారు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలా అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇంటింటికి పో ముందైతే కలు ఓటేయమని అడుగు ఓడిపోతే పోని బట్ పోటీలో ఉండు నీ పర్సంటేజ్ తెలుసుకో ఇప్పుడు 40% నుంచి మొన్న ఎంతటికి వచ్చింది మున్సిపల్ ఎన్నికల్లోకి వచ్చేటికి 33% ఏమో వచ్చింది కదా 7% తగ్గింది వీళ్ళు భయపడుతోంది ఇప్పుడు మళ్ళీ తగ్గిందంటే కనుక ఏ 30కో 27కో తగ్గిందంటే అవతలలో బార్గెనింగ్ పవర్ పెరుగుద్ది జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు పెరుగుద్ది అని భయపడుతున్నారు కరెక్టే కానీ ఇప్పుడు వేరు అప్పుడు వేరు 2024 వేరు ఇప్పుడు అట్లాంటి పని చేయకూడదు కానీ వీళ్ళు డ్రాప్ అయితే మరి వీళ్ళ ఓటు ఎవరికి షేర్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ప్రతిపక్షం అటు వాళ్ళిద్దరు ఉంటే కనుక జనసేన అని బీజేపీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుద్ది అప్పుడు అసలు బార్గెనింగ్ అవుతుంది అదే కదా అప్పుడు ఏమవుతుంది రేపు తెలుగుదేశాన్ని ఏమంటారు వాళ్ళు 20% మాకుంది అంతేగా నువ్వు చెప్పు అంటారు అప్పుడు వీళ్ళు ఇరుక్కుంటారు వీళ్ళ వెనక దగ్గర వాళ్ళని పోషించినట్టు అవుతుంది వాళ్ళకి బలం పెంచినట్టు అవుతుంది కానీ ఇక్కడ ఎథికల్ వాల్యూస్ గురించి చూసుకుంటే ప్రకటన చేసేసి షెడ్యూల్ విడుదల చేసేసి తర్వాత అఖిలపక్ష భేటీ పెట్టడం అది అది తప్పని ముందు అనుకుందే కదా గతక ప్రభుత్వం అంటే ఎందుకంటే మొన్న నిమ్మగడ్డ రామయ్య తప్పు చేశారు అంతకంటే దారుణమైన తప్పు
నేను చెప్పినట్టు షెడ్యూల్ అనేది ఇయర్ ఎండింగ్ దాకా అదే మంత్ ఎండింగ్ దాకా పెట్టుకోవాలి. అలా చేయకపోవడం తప్పు. ఇంకోటి ఎదురోళ్ళకి నీతి చెప్పినప్పుడు ఆ నీతి నువ్వు పాటించాలి. నువ్వు అధికార పక్షంలోకి వచ్చావు, ఇప్పుడు ఆవిడ నీ మాటే వింటోంది, ఆవిడ స్వతంత్ర నిర్ణయం అంటే అమాయకత్వం, అప్పుడు నువ్వేం చెప్పాలా, ఏమంటే ఇట్లా పెట్టుకోండి నెలాఖరికి అని చెప్పాలా. అలా చెప్పకపోవడం అనేది అంటే పవర్లో లేనప్పుడు ఒక మాట మాట్లాడతాం, పవర్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాం, పవర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అదే పని చేస్తాం అనే సంకేతమే ఇచ్చావు నువ్వు. తేడా ఏం లేదు అక్కడ. ఆనాటి తెలుగుదేశం లక్షణం ఇప్పుడు వైసీపీకి వచ్చి అంతే అక్కడ. కాబట్టి ఎథికల్గా అయితే కనుక రాంగ్. నిమ్మగడ్డ ఎలాంటి రాంగ్ స్టెప్ చేశారో ఈవిడ అంతే రాంగ్ స్టెప్ చేసింది. తెలుగుదేశం ఎట్లాంటి తప్పు పని చేసిందో వైసీపీ అంతే తప్పు పని చేసింది. జనసేన కూడా ఈ ఆల్ పార్టీ భేటీకి దూరంగా ఉండడం, ఒక రకంగా జనసేన కూడా తెలుగుదేశం పార్టీ బాటలోనే నడుస్తుందా అనేది కూడా ఒక అనుమానం. లేదు, దాంట్లో కమ్యూనిస్టులు కూడా చేశారు, సిపిఐ చేసింది, బీజేపీ కూడా చేసింది. ఈ నలుగురు అయితే కలవరు కదా, రేపు పొద్దున ఒకవేళ పొత్తులు ఉన్నా బీజేపీ సిపిఐ అయితే మిత్రపక్షాలు కాలేవు కదా ఇప్పటికీ కూడా. బేసిక్గా అలాంటి ఈ చాలాసార్లు జరిగినాయి, అంటే అఖిల పక్షాలు బాయ్కాట్ చేయడం అనేది చాలాసార్లు జరిగింది. అవును, అఖిల పక్షాలు బాయ్కాట్ చేయడం అనేది ఇది కాదు, వాళ్ళ ఇష్టం. వైసీపీనే చేసింది, అధికార పక్షమే చేయాలి నిమ్మగడ్డ. అవును, వైసీపీ చేసింది కాబట్టి అయ్యి అదే వింత. అధికార పక్షమే బాయ్కాట్ చేసిన సంఘటన ఎన్నికల సంఘం మీద అలా వీళ్ళందరికీ ప్రభుత్వం ఏంటంటే వ్యవస్థలు వ్యవస్థలాగా నడవాలి, నడవనీయకుండా గతంలో నిమ్మగడ్డ ఒక ఇది చేస్తే ఇప్పుడు ఈవిడ ఇంకొకటి చేసింది. ఈ ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా వ్యవస్థల గురించి గొప్పగా చెప్పేటువంటి వాళ్ళే, కానీ ఇద్దరు కూడా తమ చేతుల్లో వ్యవస్థలు ఉండాలనుకునేవాళ్ళే. అక్కడ ఎథికల్ వాల్యూస్ అనేటువంటిది ఎదురోళ్ళ దాంట్లో ఉండాలి, కానీ మన దగ్గర అక్కర్లేదు. అదే ఇప్పుడు ఇంకోసారి ప్రస్ఫుటమైందంటే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళుతూ వెళుతూ ఒక బురద జల్లి వెళ్ళిపోయారా ప్రభుత్వం మీద, లేఖలో లీక్ అయ్యాయి అనే అంశం మీద, అంటే అది ఎల్లుండి అనుకుంటా విచారణకుంది, అది ఎలా చూడండి. ఇంకా లెక్కలకు లేదు అది, ఆయన ఆల్రెడీ చేసేసిన పాతదే లెక్క. దానికి ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, ప్రాసిక్యూషన్ క్లియర్గా చెప్పింది. దాంట్లో ఇప్పుడు ఆయన లీవ్ లెటర్ ఎవరికి రాస్తారు, గవర్నర్గా శాంక్షన్ చేసేది, గవర్నర్కి లెటర్ ప్రొసీజర్ ప్రకారం పంపిస్తారంతే. దానికి ఫైన ఫాలో అప్ అథారిటీ ఎవరు, పంచాయతీరాజ్ కమిషనరు పంపించారు. అది లీక్ అవ్వడం ఏంది ఇంకా. ఇప్పుడు ఆయన ఏమన్నా పర్సనల్ పనులు అయితే అనుకోవచ్చు, అంటే ఆయన పర్సనల్ పనుల మీద వెళ్తున్నారు అంటున్నారు, పర్సనల్ పనుల మీద వెళ్ళచ్చు, ఇది పర్సనల్ వ్యవహారం కాదు, ఇది ఎలక్షన్ కమిషనర్ రన్నింగ్లో ఉండగా సెలవు పెడితే అది బయటికి. ఐఏఎస్ అధికారులు సెలవు పెట్టినా ఈ కారణాల వల్ల సెలవు పెడుతున్నారనేది ఆటోమేటిక్గా వస్తుంది, మన పేపర్లో కూడా వస్తుంటే చూడండి, సోన్సో అధికారి సెలవు పెట్టారు, సోన్సో వాళ్ళు లాంగ్ లీవ్ మీద వెళ్ళారు అనేటువంటి అట్లాంటిది ఈయనైనా. అది లీక్ అనేది అనవసరమైన రచ్చ. అంటే ఆ లేఖలు లీక్ అవ్వడం వల్లే ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి దారితీసింది పరిస్థితి, దానికి దీనికి లింక్ చేసుకోవాలనుకున్న మనిషి. అంటే ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడానికి ఇది రేపొద్దున ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఇరుకుని పెట్టడమా ప్రభుత్వాన్ని. ప్రివిలేజ్ కమిటీ నన్ను ఛాలెంజ్ చేయడానికి వీల్లేదనే మాట మీద వేయాలి. ఈ ముక్క వేయకూడదు బొత్సలోనూ వీళ్ళ మీద, ఏంటంటే వాళ్ళిద్దరూ తిట్టారు కాబట్టి. ఇప్పుడు జగన్ తిట్టాడు కాబట్టి, ఓ రాజకీయ నాయకుడు ఎట్లాంటి వ్యవహారం చేశాడు అట్టగే చేశాడు. ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది చంద్రబాబు మీద కంప్లైంట్ కేసు పెట్టలేదే, కేంద్ర హోంశాఖకి ఏం లెటర్ రాయలేదే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమైనా లేఖ రాశాడు ఆయన, బాబు గారు స్వయంగా వెళ్ళి నీ సంగతి తేలుస్తానని చెప్పాడు లేదా ఆయన. ఆ రోజున నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు బచ్చాగాడివి, నువ్వు నా కింద పని చేసినోడివి, మోడీ దగ్గర తొత్తులాంటివి నువ్వు, డైరెక్ట్గా ఓపెన్ సీక్రెట్ కదా. ఆ రోజున కావాలని అన్ని టీవీ ఛానల్ అక్కడ ఉండి మరీ లైవ్ ఇచ్చినాయి కదా. ఆ రోజున ఇప్పించేందుకు అనుగుణంగానే ప్రవర్తించారు కదా ఆయన. మరి ఆయన ఏమైనా కంప్లైంట్ చేసి వచ్చాడా, అక్కడే సమాధానం చెప్పేసాడు అయిపోయింది అక్కడతో. అది బూతులు తిడతానో కొడతానో అయితే కంప్లైంట్ పెట్టడం వేరు. విమర్శ, విమర్శలో ఇప్పుడు జగన్ మీద ఈయన రాసింది ఏంది కంప్లైంట్, దారుణాది దారుణమైన ఓ పొలిటీషియన్ రాసే లేఖ రాశారు. బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి విషయంలోనైనా అంతే, వాళ్ళు ప్రవర్తించింది తప్పు, వాళ్ళు తిట్టిన తిట్లు సేమ్ టైం ఇది తప్పే కదా. అయితే వాళ్ళు అన్నది కూడా అందులో మళ్ళీ వక్రీకరణకు గురైంది. ఇప్పుడు అతను ఏమన్నాడు పెద్దిరెడ్డి, రూల్స్ ప్రకారం పాటించండి మీరు, రూల్స్ ప్రకారం పాటించకుండా ఆయన మెప్పు కోసం ఏదైనా తప్పుడు పని చేస్తే మూడేళ్ళు మేమే పవర్లో ఉంటామని చెప్పాడు. అలా కాకుండా రూల్స్ వైలేట్ చేస్తే రూల్స్ వైలేట్ చేయండి, నిమ్మగడ్డను పట్టించుకుంటే మా కాళ్ళు ఎరగొడతానంటే తప్పు, ఆ పదంలో తప్పు లేదు. దాన్ని ఆయన భాషని మనం వక్రీకరించారు కానీ వీళ్ళు ఉద్దేశాన్ని, విషయాన్ని, ఉద్దేశం కూడా కాదు విషయం, ఆయన మాట్లాడిన పదంలోనే స్పష్టత ఉంది. ఇప్పుడు నిమ్మగడ్డ
చట్టవిరుద్ధంగా చేయమంటున్నాడు. కాగితాలు మీరందరు నివేదికలు పంపించేయమని చెప్తున్నాడు. అట్లాగా మీరు రూల్స్ ప్రకారం ఏది జరిగితే అది ఇవ్వండి. తప్పుడు నివేదికలు ఇస్తే కనుక మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాడు. తప్పుడు నివేదికలు ఇస్తే అన్నాడు, కానీ తప్పుడు నివేదికలు ఇవ్వకపోతే అంటే తప్పు అవుతుంది. దాన్ని ఈయన ఎట మాట్లాడతారు అప్పుడు? అదే అక్కడ ఆయన దాన్ని మీడియా ప్రొజెక్ట్ చేసే తీరులోనూ తేడా ఉంది, ఆయన వ్యవహారంలోనూ తేడా ఉంది. పరిషత్ ఎన్నికల్లో బీజేపీ జనసేనలకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందా ఏకగ్రీవాలు అయిపోవడం వల్ల? ఎందుకంటే మొన్న అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా దాని మీదే కదా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి, కంటిన్యూ చేయొద్దు అన్నది. అంటే ఏకగ్రీవ పోటీ రేపు పొద్దున పోల్ అయ్యే ఓట్లదే పర్సంటేజ్ చూస్తారు. అంతేగాని అయిపోయిన ఏకగ్రీవాలు చూడు, గెలిచిన గెలుపు పర్సంటేజ్లో అవి చూస్తారు, కానీ పోలైన ఓట్లలో పర్సంటేజ్. అంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ కనుక విడుదల చేసి ఉంటే మొన్న ఎన్నికల ప్రభావం, అంటే వీళ్ళు చెప్పుకుంటే పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ కానీ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన పర్సెంట్ వచ్చింది, మున్సిపల్లో దీనికి ఇంకా పెరుగుండేదా అనేది. మున్సిపల్లో ఎంత వచ్చింది? తగ్గింది కదా, బీజేపీకి పెరిగింది, జనసేన తగ్గింది. అంటే 33% అని చెప్పుకున్నారు కదా ఫస్ట్ పంచాయతీ ఎన్నికల్లో. వాళ్ళు చెప్పుకున్నటువంటిది వేరుగా ఉంటుంది కదా, అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది వాళ్ళవరకే తెలియదు. బేసిక్ మేబీ దాంట్లో అయితే అంతకుముందు 0తో ఉన్న వాళ్ళు పెరిగారు, అందులో నో డౌట్. అంతవరకు అయితే సంయుక్తంగా లేదు అది, అందులో తెలుగుదేశంతో ఇవన్నీ కూడా ఈవెన్ దీంట్లో అయినా అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా పోలైన ఓట్లలో పర్సంటేజ్ ఎంత అనేది లెక్కేస్తారు, దాని ప్రకారం అయితే తగ్గింది కదా. ఇంకోటి ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో కూడా పోలైన ఓట్లలో పర్సంటేజ్ లెక్కేస్తారు, ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేటువంటి. అంతే కదా, గెలుపు పర్సంటేజీలు డిఫరెంటు, పోలైన పర్సంటేజీ లెక్క. తెలుగుదేశం కనుక బాయ్కాట్ చేస్తే వీళ్ళిద్దరు పర్సంటేజ్ పెరుగుద్ది. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఒకవేళ డ్రాప్ అయితే ఆ పర్సంటేజ్ పెరుగుతాయా? అంతే కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు వీళ్ళకి ఇంతకు ముందు ఎలక్షన్ లకు 6 వచ్చింది అసెంబ్లీలో, 5.8 ఆ రేంజ్ లో వచ్చింది 6 కొంత సగటున. వీళ్ళకి వచ్చేటికి 0.8 బీజేపీకి, ఇప్పుడు వీళ్ళు 2.8కి వచ్చారు. అంటే ఒకప్పుడు బీజేపీకి మినిమం లెక్క 3%, మ్యాక్సిమం లెక్క 18 పీక్ స్టేజ్లో వెళ్ళింది 98లో. మధ్యలో అవి ఒక్కోసారి 8-9 ఒక్కోసారి 3% తగ్గింది లేదు, మొన్నసారే తగ్గింది, మళ్ళీ అది పాత ఓటింగ్ అనేది దగ్గరకు వచ్చింది ఇప్పుడు 2.8 దగ్గరకంటే. ఇప్పుడు వీళ్ళు పోటీ చేయకపోతే వీళ్ళు ఎవరిని నమ్ముతారు జనం? టీడీపీ ఓటర్ వైసీపీకి అయితే కన్వర్ట్ కాదు కదా, అయితే డ్రాప్ అయిపోవాలి వాళ్ళు కూడా పోటింగ్లో పోలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా. అప్పుడు తెలుగుదేశం ఇంపాక్ట్ కనబడాలి అంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గాలి, పబ్లిక్ తగ్గాలి, లేదా పెరిగినటువంటి అంటే 80% 70% పోలింగ్ జరిగి, ఇప్పుడు మన పంచాయతీలో 80% పోలింగ్, ఇక్కడ కూడా 80% జరిగింది అనుకోండి, అసలు తెలుగుదేశం ఇంపాక్టే లేనట్టు. లేనంటే అవును, అదే ఏ 50 దగ్గర 60 దగ్గర, అంటే కార్పొరేషన్స్ మున్సిపాలిటీలే కౌంట్ చేయలేవు, 50లు 55లు అక్కడ ఇప్పుడు అట్లాగే చేస్తుంటాయి. మున్సిపాలిటీలు 70% జరిగింది కదా, అంతకంటే తగ్గింది అనుకోండి, అది కూడా అప్పుడు తెలుగుదేశం ఇంపాక్ట్ ఉన్నట్టే పర్సంటేజ్. అలా కాకుండా 80% పోల్ అయ్యి అప్పుడు కనుక వైసీపీకి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 80% 85% ఓట్లు పడ్డాయి అంటే ఆటోమేటిక్గా అది తెలుగుదేశం దెబ్బతిన్నట్టు. అలా కాకుండా ఆ రేంజ్లోకి వచ్చి అంటే 80% పోలింగ్ జరిగి వైసీపీ కనుక 70-80% తెచ్చుకుని వీళ్ళు కనుక 20% తెచ్చుకున్నారనుకోండి, ఆ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ టర్న్ అయిపోతున్నట్టు అవతలకి. అంటే ఆ టర్నింగ్ కూడా బీజేపీ అది ముగ్గురికి వచ్చినట్టు. ఎందుకు మొన్నటిసారి అట్లా 80% పోలింగ్ జరిగినప్పుడే 30-36% కదా వీళ్ళకి, 70% పోలింగ్ జరిగినప్పుడు అప్పుడు అది వైసీపీకి కూడా కన్వర్ట్ అవుతున్నట్టు. అలా కాకుండా వీళ్ళిద్దరికే 30-40% వచ్చినాయి అనుకోండి, అంటే టీడీపీ ఓటర్ అట్లాగే స్ట్రాంగ్గా యాంటీ జగన్ ఉన్నట్టు ఇటు కన్వర్ట్ అయినట్టు, ఇవన్నీ చూడాల్సి రేపు. రైట్, చూద్దాం మొత్తానికి పరిషత్ ఎన్నికల్లో పరీక్షకు సిద్ధమవుతారా లేదంటే వెనకడుగు వేస్తారా, తర్వాత ఎవరికి కలిసి వస్తాయి పరిస్థితులు, పరిషత్ ఎన్నికల్లో ఫైనల్గా గెలుపు సాధించేది ఎవరు, వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విజయాలు సాగి.